हेलो हाय वेलकम टू सनराइन फार्मिंग मनम वरी लो आकु एंडु तेगुलो निवारण गुरिंची माट्लाडुकुंदाम। मुख्यंगा ई आकु एंडु तेगुलु रावडानिकी मुख्य कारणम ओकटी चौडु नेललु रेंडोदी वातावरणम अनुकूलिंचकपोते शिलींध्राल द्वारा रावटम। ई रेंडिटिनी गनुक मनम निवारण चेसुकुन्नट्लयिते मनम पंटलो अधिक दिगुबडिनि साधिंचगलुगुतां। मुख्यंगा वरी नाटिन वारं नुंची 50 रोजुल व्यवधिलो मनकु ई पिलकलु रावटं अनेदी जरुगुतुंदी। मनं ई आकु एंडु तेगुलनु सरिग्गा निवारण चेसुकोकपोयिनट्लयिते अधिकंगा पिलकलु रालेवु काबट्टि मनं चाला वरकु नष्टपोतां। अंदुकोसं नेनु ई रोजु चेयबोये वीडियो ई एरिस् कंपनी वाळ्ळदि प्लांटोमैसिन्। ఇది శిలీంద్రనాశిని। ఈ ప్లాంటోమైసిన్ అనే మందు ఈ వాతావరణం ద్వారా వచ్చే ఈ ఆకు ఎండు తెగులను సమర్థవంతంగా నివారణ చేయబడుతుంది। ఇది హైజింక్। ఈ హైజింక్ అనేది జింక్ లోపం ద్వారా వరిలో ఆకు ఎండు తెగులు రావటం జరుగుతుంది। ఆకులు ఎండిపోయి తర్వాత మొక్క మొత్తం చనిపోయి పూర్తిగా గడ్డి వలె మారుతుంది। దానికోసం ఈ హైజింక్ ఈ మనకు వరి మన పంటలో ఈ వ్యాధి అనేది తక్కువగా ఉన్నట్లయితే ఎకరాకు 100 గ్రాముల ఈ జింకుని స్ప్రే చేసుకోవాలి। తద్వారా తగ్గుతుంది। అదే విధంగా వాతావరణం నుంచి వచ్చేదాని ఈ ఎండు తెగులను మనము ప్లాంటోమైసిన్ అనే మందు ఎకరాకు 100 గ్రాములు స్ప్రే చేస్తే పూర్తిగా నివారణ అవుతుంది। ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే విషయం, ఈ వ్యాధి వచ్చినప్పుడు ఈ ఎండు తెగులు మన పంటలో కనిపించినప్పుడు మనం యూరియాని పూర్తిగా తగ్గించేసేయాలి, పొటాష్ వేయాలి, ఎకరాకు 40 కేజీల పొటాష్ను అందించాలి। అదే విధంగా అందులో ఆకు తినే పురుగులు ఆకు చుట్ట పురుగులు ఉంటాయి, వీటిని కూడా మనం పంట మన పొలాల్లో సమర్థవంతంగా నివారణ చేసుకోవాలి। దానికి కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనే కెమికల్, ఇది గ్రానవల్స్ లో ఉంటుంది, పైన స్ప్రే చేసే మందు కూడా ఉంటుంది। ధనుక కంపెనీ వాళ్ళది కెల్డాన్, అందులో ఉండేది కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50%। ఈ మందుని పైనుంచి స్ప్రే చేసుకున్నా కానీ లేదా ఈ పొటాష్ చల్లినప్పుడు పొటాష్లో కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనే గ్రానవల్స్ ఉంటాయి, గుళికలు, అవి కలిపి వేసుకున్నా కానీ మన పొలంలో మనము ఈ ఆకు తినే పురుగులు ఆకు చుట్ట పురుగులను కూడా సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్।